విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు ఏపీబీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్. స్టీల్ ప్లాంట్ ను తన వ్యాపార మిత్రులు సన్నిహితులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందన్నారు. పరిశ్రమలన్న తర్వాత లాభ నష్టాలు ఉంటాయని, అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా ఉన్న టాటా ప్లాంట్ కూడా 70,000 కోట్ల రూపాయల నష్టంలో నడుస్తుందన్నారు. కానీ టాటా కంపెనీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొనేందుకు ఆసక్తి చూపుతుందని తెలిపారు. అసలు నష్టాల్లో ఉన్న టాటా స్టీల్ విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలా టేకప్ చేయాలనుకుంటుందని ప్రశ్నించారు. జిందాల్ స్టీల్ అదాని గ్రూప్ ఇలా విశాఖ ఉక్కు కర్మకారాన్ని ప్రైవేట్ వ్యక్తులు కొనడానికి కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. కావాలని ఉద్దేశపూర్వకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టేశారని తెలిపారు. 2021-22 వార్షిక సంవత్సరంలో 942 కోట్ల రూపాయలు లాభం ఆర్జించిన విశాఖ ఉక్కు కర్మాగారం ఇవాళ 30,000 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిందన్నారు. సడన్ గా ప్రైవేటీకరణ చేయాలనే కుట్రలే అనులోచితమని డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న తోట చంద్రశేఖర్ ఏపీలో పార్టీలన్నీ కూడా ఏమీ చేయలేవనే ఇలాంటి కుట్రలకు తెరలేపినట్లు తెలిపారు. ఏపీలో పార్టీలన్నీ పప్పెట్స్ లాగా మారాయని, కేంద్రం చెప్పిన దానికి జీహార్ అంటూ తలాడించాలనే తయారయ్యాయని తెలియజేశారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేయగానే బీఆర్ఎస్ స్పందించిందన్నారు ఆయన. ఇక కేసీఆర్కు ముందు నుంచి ప్రభుత్వ సంస్థలు ఆస్తులపై చిత్తశుద్ధి ఉందని, అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి పూనుకున్నట్లు తెలిపారు. విశాఖ ప్లాంట్కు 3,00,000 కోట్ల ఆస్తులున్నాయని తెలియజేశారు తోట చంద్రశేఖర్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు, ఏ స్టీల్ ప్లాంట్ చూసినా కూడా అవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్లో స్టీల్ కన్జంప్షన్ బట్టి అవి ప్రాఫిట్లోకి లాసెస్లోకి వస్తూ ఉంటాయి. టాటా స్టీల్ ప్లాంట్ ఈరోజు దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు సెయిల్ తర్వాత. టాటా స్టీల్ ప్లాంట్ ఈరోజు లాసెస్ 70,000 కోట్లు. మరి టాటా స్టీల్ ప్లాంట్ వాళ్ళు అమ్మేసుకుంటున్నారా? టాటా స్టీల్ వాంట్స్ టు బై వైజాగ్ స్టీల్ ప్లాంట్. మరి టాటా స్టీల్ ప్లాంట్కి 70,000 కోట్లు లాసెస్ ఉండగా వాళ్ళు మరి ఈ స్టీల్ ప్లాంట్ని ఎందుకు ఎక్వైర్ చేయాలనుకుంటున్నారు? జిందాల్ స్టీల్ టాటా మన వైజాగ్ స్టీల్ ఎందుకు ఎక్వైర్ చేయాలనుకుంటుంది? స్టీల్ ప్లాంట్లో ఎటువంటి అనుభవం లేనటువంటి అదానీ గ్రూప్ ఈ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఎక్వైర్ చేయాలనుకుంటుంది? తెర వెనుక భాగవతం డిఫరెంట్. దీన్ని పర్పస్ఫుల్గా లాసెస్లోకి నెట్టి వేశారు, ఒక పకడ్బందీగా, ఒక కుట్రపూరితంగా అని చెప్పడంలో మాకు ఏమాత్రం సందేహం లేదు. ఇది కంటిన్యూస్గా లాసెస్ లేవలేదు. ఈవెన్ 2021-22లో అది దగ్గర 942 కోట్ల లాభాలను చవి చూసింది. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ టర్నోవర్ సబ్జెక్టివ్ లిటిల్ కరెక్షన్ 30,000 కోట్లు, అంటే వార్షిక టర్నోవర్ 30,000 కోట్ల టర్నోవర్ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని సడన్గా దాన్ని అమ్మివేయటం, ప్రైవేటైజ్ చేయటం అది అనాలోచిత. విశాఖ